నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుగ్రహానికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలో, గ్రహచార గోచార గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గురుస్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గురువారానికి అధిపతి గురువు. గురుగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే గురువారం సందర్భంగా గురువుకి అధిష్టాన దైవమైనటువంటి పరమేశ్వరుణ్ణి పూజించాలి. జ్యోతిష శాస్త్రపరంగా గురువుకి పరమేశ్వరుడు అధిష్టాన దైవం అని చెప్పడం జరిగింది. అందుకే సోమవారం మాత్రమే కాదు, గురువారం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. గురువారం ఎవరైతే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తారో వాళ్ళు గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని గురువారం చదువుకున్న గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. సౌందర్య లహరిలో ఉన్నటువంటి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అని వచ్చే శ్లోకాన్ని గురువారం 50 సార్లు చదువుకున్నా పరిపూర్ణంగా గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని గురుబలం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి ఒక అంతరిక్ష అధిదేవత ఉంటుంది. గురుగ్రహానికి అంతరిక్ష అధిదేవత తారామహాదేవి. కాబట్టి గురువారం తారామహాదేవి స్తోత్రాన్ని చదివినా విన్నా గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని గురువు పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్న ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని చదువుకున్న, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న గురుబలాన్ని పెంపొందింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకున్న దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదివినా కూడా గురుబలం పెరుగుతుంది. షిరిడి సాయినాథుడి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని మందిరంలో దీపాలు వెలిగించుకోవటం, షిరిడి సాయినాథుడికి ప్రదక్షిణలు చేయటం, ధునికి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా గ్రహచార గోచార గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలం జాతకంలో పెరిగితే తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు లభించడానికి గురువారం స్నానం చేసే సమయంలో మీరు స్నానం చేసే నీటిలో కొన్ని రావి చెట్టు ఆకులు వేయాలి, కుంకుమ పువ్వు కొద్దిగా వేయాలి, గోరోజనం కలపాలి. ఆ నీళ్లలో రావి చెట్టు ఆకులు, కుంకుమ పువ్వు, గోరోజనం కలిపి ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో శనగపప్పు పోసి గురువారం గురుహోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో దానమిచ్చినా కూడా గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా బంతి పూలు కానీ, చామంతి పూలు కానీ, మామిడి పండ్లు కానీ, బత్తాయి పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, కొబ్బరి బోండాలు కానీ ఎవరికైనా దానమిచ్చినా కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని గురుబలాన్ని సంపూర్ణంగా పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి గురువారం సందర్భంగా ఈ విధి విధానాలన్నీ పాటించండి. గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల సమస్యలు అధిగమించటానికి లలితా అమ్మవారికి సంబంధించిన ఏ మంత్ర జపం చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. కాంతికి గోడ అలవాటు అయిపోయి ఆ గోడలో వికారాలను నాకున్నాయని కాంతి అనుకుందిట. ఆ కాంతిని జీవుడు అన్నారు. గోడతో మమైకం చెందిన కాంతి జీవుడు, సూర్యునితో మమైకం చెందిన కాంతి పరమాత్మ. ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పాను, సూర్యుడితో మమైకం చెందిన కాంతి పరమాత్మ, గోడతో మమైకం చెందిన కాంతి జీవాత్మ. ఇప్పుడు గోడతో వాడికి మమైకమా, సూర్యుడితో మమైకమా? ఉన్నమాట చెప్పండి. ఇక్కడ గోడ మీద కాంతి పడింది కనుక దాంతో కలిపి చూస్తూ గోడ వెలిగిపోతుంది అంటున్నావు, భ్రాంతి అది. కొంచెం ఆలోచిస్తే గోడ మీద వెలుగున్నంత మాత్రాన వెలుగు గోడది కాదు. ఈ వెలుగు వల్ల గోడలో ఉన్న ప్రతి వస్తువు నాకు తెలియబడుతున్నది. కానీ గోడకున్న కన్నాలు కానీ, గోడకున్న రంగులు కానీ వెలుగుకు లేవు. ఆ వెలుగు
సూర్యునిది, ఆయన ఎంతో ఇది అంతే అని తెలియాలా లేదా? అలాగే చైతన్యం దేహాదుడితో కలిసిపోయి ఈ దేహ వికారాలని తాను అనుకుంటూ ఉన్నంతకాలం జీవుడు, అది తన మూలస్వరూపమైనటువంటి సూర్యుని వంటి ఈశ్వరుడిని తెలుసుకుంటే అభేదం. కాంతి సూర్యుడు వేరా, అప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు కాదు కదా. అద్వైత సిద్ధి అంత చక్కగా చూపిస్తున్నాడండి ఇక్కడ శంకర భగవత్పాల్ వారు. దాన్ని మనకి ఆయన ప్రతిపాదిస్తున్నాడు భాష్యం ద్వారా. ఆయనకి మాట ఇచ్చిన కృష్ణ పరమాత్మ ఆ భాషనే పలుకుతున్నాడు ఇక్కడ. అందుకు మన అసలు స్వరూపం ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వరహాది. ఎందుకంటే భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం, నేనే భోక్తనని చెప్పాడు భగవానుడు. ఏమన్నా లేదా భోక్తాదేవో మహేశ్వర అంటాం, మరి ఉపచారాలు ఎందుకోసం? ఆయనే మింగుతాడని. మహాగ్రాస మహాశన తెగ తింటాట ఆయన. అటు లలితాశాస్త్రంలో ఉంది, ఇక్కడ కూడా తెగ తింటాడు. భోజనం విష్ణు భోక్త భ్రాజిష్ఠుర్, భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ. అక్కడ లేడు భోక్త, నువ్వు భోజనం అనుకున్న ప్రపంచం, అనుభవిస్తున్న పదార్థం భోజనం, అందులో ఆయన చైతన్యం లేదా? అది భోజనమే. భోక్త అయిన వాళ్ళు ఆయన లేడు. అహం వైశ్వానరో భూత్వ తర్వాత చెప్పబోతున్నాడు. తినేది మింగేది ఫస్ట్ ఆయనేట. ఆయన లేకపోతే నువ్వేది మింగలేవయ్యా బాబు, కనుక తింటున్నది ఆయనే అన్నట్టు కనబడుతుంది కదా. అందుకు భోక్త ఆయనే నిజానికి. కానీ సుఖదుఖాలు ఆయనకు అంటవు గనక నువ్వు ఆయన భోక్త అనడానికి లేదు. కానీ ఆయన లేకపోతే నీకు ఇవేవీ లేవు గనక ఆయన భోక్త అనక తప్పదు. ఇది తెలుసుకో ఇక్కడ. భోక్త మహేశ్వర, మహేశ్వర శబ్దం వాడాడు కదా. మహేశ్వరు వచ్చినప్పటికల్లా మనకు ఒక్కసారి జర్క్ వచ్చింది, ఇదేదో భగవంతుడికి సంబంధించిన పేర్లు, మిగిలిన మన ఉపద్రష్టం ఎప్పుడు వినలేదు కనుక ఓకే. హనుమంత ఇది కొత్త పదమే. భర్త భోక్త చూస్తుండే జీవుళ్ళగా కనబడుతుంది. మహేశ్వర అబ్బా ఈశ్వరుడి పేరు. అక్కడితో ఆగుతామా? పరమాత్మ తర్వాత మాట చూడండి. ఇక్కడ పరమాత్మ చూశారు, ఇక్కడ వాడే పరమాత్మ అటు ఇంకా తేల్చేశాడు. ఇవన్నీ గ్రహించేస్తే పరమాత్మను తెలిసిపోయిందండి ఇక్కడ. ఎంత స్పష్టం, ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. కనుక ఈ ఉపద్రష్ట అని, హనుమంతయని, భర్త అని, భోక్త అని, మహేశ్వరుడని, పరమాత్మ అని చెప్పబడుతున్నవాడు ఈ దేహములోనే ఉన్నటువంటి పురుషుడు, కానీ దేహానికి విలక్షణమైనటువంటి వాడు. అందుకే పరహ, దేహేస్మిన్ పురుష పరహ, విలక్షణమైన వాడు. అంటే ఆ నీటిలోనే ప్రతిఫలిస్తున్న సూర్యుడు కానీ నీటి కంటే వేరుగా ఉన్నాడు. అర్థమైపోయింది కదా. గోడ మీద పడుతున్న కాంతియే కానీ గోడ కంటే వేరుగా ఉన్నది. ఎన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుందండి. గోడ మీద పడుతున్న కాంతి గోడకు విలక్షణంగానే ఉంది, కానీ గోడ మీద విలక్షణంగా తెలిసినా గోడ మీద పడుతూనే ఉంది. ఈ పడుతున్నప్పుడు మనం కాంతిని ఒక్కసారి పెర్సానిఫై చేసుకుంటే ఆ కాంతి అనుకుంటారు గోడ మీద పడిపడి ఆ గోడకున్న రంగతి నాకేంటి నీ రంగులు, అయ్యా నాకు పెచ్చి ఊడిపోయిందేంటి, ఇదేంటి నా కిటికీ ఊచలు తెరిచేస్తున్నారు అనుకుంటుంది. ఇలా కొంతకాలానికి ఆ కిటికీ ఊచ ఒకటి విరిగిపోయింది, అయ్యో నా ఊచ విరిగిపోయింది నేడుస్తుంది ఇక్కడ ఏది కాంతి. అప్పుడు ఎవడో వచ్చాడు, పిచ్చిదానా నువ్వు ఊచ విరిగింది నువ్వు విరగలేదన్నట్ట. ఇదేంటి నా ఊచ విరిగితే ఎవడో వచ్చి నీ కాలు విరిగింది, కాలు విరిగింది కదా నువ్వు విరగలేదు కదా అంటే ఎలా బాధ వస్తుంది అంటూ అంత బాధ వచ్చింది ఆ కాంతికి. ఆఖరికి వాడు చక్కగా బోధించాడు, నువ్వు గోడకు సంబంధించిన దానివి కావు, గోడ జడమే, అందులో ఉన్నవన్నీ కనబడడానికి కారణం నువ్వు. అందుకే ఈ చైతన్యత్వం అంతా కరగడానికి కారణం చైతన్యానివి నువ్వు. చైతన్యం కాంతే చైతన్యం, కనుక చైతన్యాను నువ్వు అనగానే అవునా, కానీ ఈ చైతన్యం దానికి పట్టుకున్నాను కదా అది అనుకున్నానంటే దాన్ని భ్రాంతి అంటారు. అయితే ఇది పోతే నేనేమవుతాను, ఇది పోయినా నువ్వేమీ అవ్వు, ఇక్కడ గోడ పగిలిపోయినా నీ కాంతికి ఏమీ లోట్లేదు. ఎందుకంటే ఏమీ కాని సూర్యుడు ఒకడు ఉన్నాడు, వాడికి చెందిందని చూడు నువ్వు, కావాలంటే అటు చూడు అందుట. ఇంతవరకు అది గోడ మీదే పడి బహిర్ముఖంగా పట్టుకుంది, బహిర్ముఖం అంటే ముందుకు కనబడేదే పట్టుకు వేలాడుతుంది, ఇంద్రియాల నుంచి ఏది చూసింది అదే పట్టుకుంది. కనుకనే అటే పట్టుకు వేలాడుతున్న నేను ఇప్పుడు తిప్పాడు గనక అటు తిరిగిందండి. ఇటు నుంచి అటు తిరగడమే ప్రత్యక్, అదే వచ్చింది బాధ. ప్రత్యక్ ఇలా తిరిగేవోలేదో ఆ కాంతికి తెలిసింది, అమ్మా అక్కడేదో కాంతి ఉంది కొంచెం నాకు దీనికి పోలుకుంది అనుకుందిట. అది కాంతిగా ఉంది నేను కాంతిగా ఉన్నాను అంటే ఓహో దాని పార్ట్ ఏమో నేను అనుకుందిట. పిచ్చిన ఆయన పార్ట్ కాదండి, మరి గదిలోకి వచ్చాను కదా అంటే పార్ట్ గదికి కానీ నీకు కాదు అనగానే అప్పుడు వెనక్కి తిరిగింది. చూసి ఆ కాంతి ఆకాశమంతా వ్యాపించిపోయింది. ఇంత వ్యాపించిపోయినటువంటి సర్వవ్యాపకమైన ఆ కాంతి సూర్యుడు, ఆహా సూర్య భగవాన్ అన్న నమస్కారం చేసే, నమస్కారం ఏంటి నువ్వే నేను అన్నాడు ఆయన. అప్పుడు ఆ కాంతి ఆయింది అని తెలుసుకుంది. ఆ స్థితి ఇప్పుడు మనం చెప్తున్న మొత్తం ఇది కదా. ఆ కాంతి పేరే ఆత్మ, ఆ కాంతి పేరే జీవుడు,
ఆ కాంతి నిజానికి మహేశ్వరుడు సూర్యునితో కలిసి ఉన్నప్పుడు. సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు మహేశ్వరుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు పరమాత్మ. గోడతో తాదాత్మ్యం వదలాలి, దేహంతో తాదాత్మ్యం వదలాలి. గోడతో కలిపి కాంతిని చూస్తే జీవుడు, ఈశ్వరుడితో కలిపి కాంతిని చూస్తే పరమాత్మ. అంతే స్పష్టమైపోయింది ఇక్కడ. అటు తిరగాలి అని దేహేస్మిన్ పురుషపరః. ఎవడైతే ఇది ప్రకృతి ధర్మం, ఇది గుణముల ధర్మం అని తెలుసుకుంటాడో, ఇవి నా ధర్మం అని మాయలో పడ్డు అన్నాడు ఇక్కడ. ఉదాహరణకి, ఊచ ఊడుటి కిటికీ ధర్మము, పెచ్చు ఊడుటు గోడ ధర్మము. నా ధర్మము కాదని తెలిసిందనుకో, పెచ్చు ఊడిపోయినా బాధపడదు, పెచ్చు ఊడిపోయినా కాంతి అలగుడిగా బాధపడదు. అదేవిధంగా ఇవి ప్రకృతి ధర్మములు, ఇది గుణధర్మము అని తెలుసుకుని, వికారాలు, ఇచ్ఛా ద్వేషము సుఖము ఇవి ప్రకృతి ధర్మాలు, నా ధర్మం కాదు అనే ఎరుక కలిగితే ఈ గుణసంగము వదులుతుంది, దానికి ప్రకృతి సంగం వదిలిపోతుంది. వీటిలో ఉన్నప్పటికీ బంధింపబడదు అన్నాడు ఇక్కడ. ఆ మాటే యయేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ సర్వధా వర్తమానోపి నసభూయోభిజాయతే. ఈ విధంగా పురుషుని ప్రకృతిని గుణములతో సహా ఎవడు తెలుసుకుంటాడో, మాట చాలా జాగ్రత్తగా వాడేయండి, గుణములతో సహా, గుణములతో సహా ప్రకృతిని తెలుసుకోవాలి. అంటే పంచభూతముల నుంచి మొదలుకొని గుణముల వరకు చెప్పినదంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, గుణముల వల్ల కలిగిన వికారాలు కూడా గుర్తు తెచ్చుకుంటే, ఆ విధంగా ప్రకృతిని, ఈ విధంగా పురుషుని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వధా వర్తమానోపి, వాడి వ్యవహార జీవితంలో ఏ విధంగా సంచరించినా మరి మళ్ళీ వాడు పుట్టడు. నస భూయోభిజాయతే, మరి వాళ్ళు పుట్టడు. ఎందుకంటే తాను ఒకసారి సూర్యునిదని తెలుసుకున్నాక కాంతి సూర్యునితోనే ఉన్నది, అలాగే పరమాత్మతో అని తెలిసిన తర్వాత అది ఈ గోడ ఉన్నంతకాలం అందులో ఉన్నప్పటికీ గోడ పోయినా సూర్యుడితోనే ఉంది. అదేవిధంగా దేహాదులు పతనమయ్యే వరకు ప్రారంధవశాత్తు ఈ ఎరుక కలిగిన జ్ఞాని ఇది ప్రకృతి ధర్మంగా, ఇది గుణధర్మంగా చూస్తూ సాక్షిగా, ఉపద్రష్టగా, హనుమంతగా, భర్తగా, భక్తగా, మహేశ్వరుడుగా, పరమాత్మగా అందులో ఉంటాడు. ఈ దేహాదులు పతనమైపోతే మరి దేహం ధరించడు, మరి పుట్టడు అని మాట చెప్పారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గురువే సర్వలోకానాం అన్న చందంగా విష్ణుం వందే సర్వలోకైకనాథం అనేటువంటి తత్వచింతనలో, కృష్ణం వందే జగద్గురుం అన్న తత్వాన్ని అర్థం చేసుకొని విష్ణాలయాన్ని సందర్శించి అక్కడ విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తులసి మాలికతో అలంకరణ చేసిన తరువాత తులసి దళాలతో విష్ణు సహస్రనామ అష్టోత్తర పఠనం చేసి, విష్ణు సహస్రనామావళి పఠించిన తదుపరి స్వామికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించి, విష్ణుదేవుని యొక్క అద్భుతవంతమైనటువంటి లీలామృత తత్వాన్ని పఠనం చేసుకొని, 10 మందికి గనక విష్ణుతత్వంలో దాగినటువంటి అద్భుత తత్వాలను వివరించినట్లయితే మానవ జీవితం ధన్యమై తీరుతుంది. శ్రీరంగరంగరంగా అంటూ రంగనాథుని కీర్తించాలి. ఈ రోజున తిరుప్పావైలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావాల్ని ఆ గోదాదేవి తాను రచించినటువంటి ఆ పాసురాల్లోని అంతరార్థాల్ని 10 మందికి వివరణగా చెప్పడంతో పాటుగా ఆమె ఏ విధంగా విష్ణుదేవుని కీర్తన చేసిందో, ఆయన యొక్క లీలా వినోద తత్వాల్లో దాగినటువంటి అద్భుత విశేషకరమైనటువంటి అంతర్గత తత్వాలన్నీ కూడాను మనం కూడా అర్థం చేసుకుంటూ, మన మనసంతా కూడాను ఆ విష్ణుదేవునిపై లయం చేసి, స్వామి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమై తరించేందుకు చాలా చక్కటి శుభదినం. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రసవనం గురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృణామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 5:46. తిథి విధియ పూర్తిగా ఉంది. నక్షత్రం పునరుసు రాత్రి 1:05 వరకు. వర్జం మధ్యాహ్నం 12:18 నుంచి 2 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:11 వరకు. మరల మధ్యాహ్నం 2:51 నుంచి 3:34 వరకు. అమృతకాలం రాత్రి 10:32 నుంచి 12:14 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం త్రిద్యుస్పృక్ దివసం, అలాగనే ధనుర్మాసంలో 12వ శుభదివసం. త్రిద్యుస్పృక్ అంటే తిథి 3 రోజులు తగలడం, అంటే ఈరోజు సూర్యోదయానికి ముందునే విధి ప్రారంభమై రోజంతా ఉండి రేపటి రోజున ఉదయం అయిన తర్వాత కూడా కొంత సమయం ఉండడం వల్ల ఇటువంటి త్రిద్యుస్పృక్ దివసం నాడు చేసేటువంటి పనులన్నీ కూడా పుణ్యప్రదమవుతాయి. మనం చేసేటువంటి దానము, నదీ స్నానము, పితృదేవత ఆరాధన, ఇవి లక్ష రెట్లు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం అన్నమాట. అందుకని దీన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఇక 12వ శుభ దివసం సందర్భంగా గోదాదేవి ఒక గోపికను లేపుతూ, గొప్ప ఐశ్వర్యవంతుని చెల్లెలా, తెల్లారిందమ్మా నిద్రలే, పాలు తీసేవారు రాకపోవడం వల్ల పాలతో పొదుగులు నిండిపోయి వాటంతటవే కార్చేసి మీ వాకిలి అంతా కూడా బురద బురద చేసేసాయి. ఆకాశం నుంచి మంచు కురుస్తూ ఉండడం వల్ల మాకు నిలవడానికి కూడా చోటు లేకుండా ఉంది. మీ ఇంటి చూరు పట్టుకుని వేడాడుతున్నాం. చాలా గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి మీ అన్న ఇంతవరకు తన మనస్సులో భగవంతుని గురించి ఆలోచనే చేయలేదు. మేం చేస్తున్న ఈ వ్రతాన గురించి తెలుసుకుని ఆయన మనస్సు కరిగి మెత్తబడి ఆవుల యొక్క పొదుగుల నుంచి వచ్చేటువంటి పాలలాగా ఆర్ద్రత పొందాలి. మంచి గుణాలు కలిగినటువంటి అన్నకి చెల్లెలైన నువ్వు ఇంకా నిద్రిస్తూనే ఉన్నావు, లేచిరా. రామావతారంలో దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి చంపినటువంటి మనోహరుడైన సర్వేశ్వరుడు ఆ రామచంద్రుని యొక్క కళ్యాణ గుణాలను పాడుతున్నాం. ఆ పాటలను విని భగవంతునిపై ఆసక్తి లేనివారు కూడా ఆ భగవంతుడే సమస్తము అని గుర్తించే విధంగా ఉంటారు. నువ్వు మాత్రం నిద్ర లేవట్లేదు, మాట్లాడటం లేదు, ఏం గాఢ నిద్రమ్మా అనేది. ఈ ఊర్లో చుట్టుపక్కల వారందరూ లేచి మన వ్రతాల గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా నువ్వు నిద్ర లేచి మాతో కలు అని చెప్పి ఆమె చెబుతోంది. నేటి ఆణిముత్య వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు.
ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. తులసీదాస్ గారు అంటారు, ధీరే ధీరే రేమన ధీరే సభకుచ హోయ్ మాలీసించే సౌకరే ఋతువాయే ఫల్హోయ్ అంటారు. ఇవాళ మొక్క వేసి నేను రాత్రి బావుల నీళ్లు పోస్తే కుళ్ళిపోతుంది, అది పెద్దదయ్యే వరకు ఎదురు చూస్తే అప్పుడు అది కాయలు కాస్తుంది. ఓర్పు ఉండాలి, ఓర్పు లేకుండా ఏది సాధించలేడు మనిషి. ఆ ఓర్పు పట్టడం నేర్చుకోండి తప్ప కలిపురుషుడికి ఉత్తతికి లొంగిపోయి తప్పు పనులు చేయడం కాదు. ఓర్పు పట్టి మనిషి ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకోండని చెప్పడానికి తాను అంత ఓర్పు పట్టినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే అటువంటి అవతారం ఈ లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి ఒక మాట అడిగింది, వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి తరిగొండ వెంగమాంబ గారు చేశారు. అయితే ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడింది, ఎంత ప్రాచీనమైన గ్రంథం అన్నది ఎంత అవసరమో, గ్రంథకర్త ఎంత శక్తివంతులు ఎంత భగవదానుగ్రహ సంపన్నులు అన్నదాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ భాగవతం చదువుతుంటే తన కథ అయినా సరే వెంకటేశ్వరుడు రాత్రివేళ వచ్చి తూగుటుయ్యలలో కూర్చుని ఉయ్యాలా ఊగుతూ కళ్ళు మూసుకొని ఊకొడుతూ వింటూ ఉండేవాట. ఆవిడ భాగవతం చెప్తుంటే, ఆవిడ గ్రంథరచన చేసినవి చదువుతుంటే శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు చెవి ఒగ్గి వింటూ ఉండేవాడు. ఆయన వింటుండగా అది సత్యము కానిదనుకోండి ఆయన ఎలా అంగీకరిస్తాడు? అంతటి మహాభక్తురాలు. ఇప్పటికీ సవికల్ప సమాధిలో ఉంది ఆవిడ, అక్కడే బృందావనంలో ఉంది ఆ తల్లి. ఆవిడ రాత్రివేళ ఆనందనిలయం తలుపులు వేసేసిన తరువాత సొరంగ మార్గంలో వెంకటేశ్వరుడి దగ్గరికి వెళుతుండేది. అలా అంత శక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహోపాసకురాలు. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇచ్చారు. పద్మావతి పరిణయం అయిపోయింది, అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతోంది. మాట్లాడుతూ ఒక మాట అంది, అనగా పిండికి నేను వచ్చినప్పుడు ఇచట ధనంబు లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పిన ప్రేమతో ధనంబు నేనియని నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండికి నీవు అప్పు ఇమ్మని యాచించుట ఏమి కార్యము తెలుపుమా ఓ వెంకటేశ అంటుంది. ఓ వెంకటేశ్వర నాకు ఒక మాట చెప్పు, నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదనుకో, పోని అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయనుకో, నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు, వచ్చినప్పుడు లక్ష్మీ పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో, నువ్వు నన్నడక్కుండా నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్ళికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా, ఎందుకు చేసావాలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు, లక్ష్మీ నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు, నేను డబ్బు సృజించలేక కాదు, నేను శ్రీయప్పతిని నువ్వు నా భార్యవి, ధనము లేక కాదు అప్పు చేసింది, అది మిష. నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా కలియుగంలో ఇక్కడే, దానికి ఒక కారణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది, కారణం భోగాలు తక్కువ కాదు. అయ్యో ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు, బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుకుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి, అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి, అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ మాధవ, మాకు మేలు చెయ్యి, నువ్వే మాకు గతివి, నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు, నాకు భీష్ముడితో యుద్ధం చేయటం ఇష్టం లేదు. ఓ మాధవ, భీష్ముడు యుద్ధంలో నా సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, ప్రజ్వలించే అగ్నిలాగా బాణజ్వాలలతో నా సేనను భస్మం చేస్తున్నాడు, ఆ మహాత్ముడిని మేము చూడలేకపోతున్నాం. సో శ్రీకృష్ణ, నేను సంకట స్థితిలో పడ్డాను, మతి తప్పి నేను భీష్ముడు ఎదుట నిలబడ్డాను, ఆయన్ని ఎదిరించాను, ఇప్పుడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాను. కృష్ణ, నాకు యుద్ధం వద్దు, నేను అడవికి పోతాను, నేను అక్కడ బ్రతకటమే మేలు, నేను అడవికి వెళతా, నాకు అదే మంచిది. ఈ భీష్ముడు మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాడు, కాబట్టి నాకు యుద్ధం ఇష్టం లేదు. బాగా మండే అగ్నిపైకి దూకిన మిడత మాడిపోతుంది, నేను అలాగే భీష్ముడిపైకి దూకి మాడిపోతాను. ఓ కేశవ, మాపై నీకు అనుగ్రహం కలిగితే, దయ కలిగితే ధర్మాచరణకు విరోధం లేనిది చెప్పు. ధర్మాచరణకు విరోధం ఉండకూడదు, అది నేనేం చేయాలో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని ధర్మరాజుకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు, ఓ సత్యప్రతిజ్ఞ ధర్మపుత్ర, దుఃఖించకు, నీ సోదరులు శత్రువులను సంహరిస్తారు, ఇందులో సందేహం లేదు, వారిని యుద్ధంలో ఎవరూ జయించలేరు, వారు మహావీరుడు, భీమార్జునుడు, వాయుదేవుడు, అగ్నిదేవుళ్లాగా తేజోవంతులు, నకుల సహదేవులు ఇంద్రుడితో సమానమైన వారు. ఓ పాండునందన, నన్ను ఆజ్ఞాపించు, నేను నీపై ఉండే ప్రేమతో ఆ భీష్ముడితో యుద్ధం చేస్తాను. ఓ మహారాజా, నాకు భీష్ముడిని వదిలిపెట్టు, నేను భీష్ముడిని చూసుకుంటాను, ఈ మహాయుద్ధంలో నేను ఏమైనా చేస్తాను, నన్ను నమ్ము, నాకు చెడ్డ పేరు వస్తుంది రాని, కానీ భీష్ముడిని చంపేస్తా నేను. భీష్ముడిని చంపటం అర్జునుడికి ఇష్టం లేకపోతే కౌరవులందరూ చూస్తూ ఉండగానే నేనే యుద్ధంలో భీష్ముడిని చంపేస్తాను అంతే. ఓ ధర్మరాజా, భీష్ముడు మరణిస్తే మనకు జయం తథ్యం, ఆయనతోనే మనకు చాలా సైన్యమంతా నాశనం అయిపోయింది అని మనం అనుకుంటే, నేనొక్కడనే రథాన్ని ఎక్కి బయలుదేరుతాను, భీష్ముడిని ఒక్కడనే కదా చంపేసి వస్తాను అంతే, ఈరోజే భీష్ముడిని చంపేస్తాను, ఇంద్రుడిలాగా మహాఅస్త్రాలను ప్రయోగిస్తాను, నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతావు, ఇందులో సందేహం లేదు, నన్ను నమ్ము, నన్ను యుద్ధానికి పంపించు, నీ వారందరూ నా వారి అయి ఉన్నారు, నా వారందరూ నీ వారే అయి ఉన్నారు కదా. తవ భ్రాత మమ సఖ, తవ భ్రాత మమ సఖ, సంబంధి శిష్యంగేవచ, సంబంధి శిష్యంగేవచ, మాంసాన్యత్కృత్య దాస్యామి, మాంసాన్యత్కృత్య దాస్యామి, ఫాల్గుణార్థే మహీపతి. ఓ రాజా, నీ సోదరుడు అయిన అర్జునుడు నాకు స్నేహితుడు, బంధువు, శిష్యుడు, ఇది గ్రహించు. నా అర్జునుడి కోసం నా శరీరం కోసి మాంసాన్ని కూడా ఇస్తాను. ఏష చాపి నర వ్యాగ్రహ, ఏష చాపి నర వ్యాగ్రహ, మత్కృతే జీవితం త్యజేత్, మత్కృతే జీవితం త్యజేత్, సమయస్తాత్, ఏషన సమయస్తాత్, తారయేమ పరస్పరం, తారయేమ పరస్పరం. ధరశ్రేష్ఠుడైన ఈ అర్జునుడు కూడా నా కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు, ఇది మా ఇద్దరి ఒప్పందం, మేము ఒకరినొకరం ఆపదల నుండి తరింపజేస్తాము, ఇది మా నియమం. అర్జునుడు ఆపదలో ఉన్నాడు ఇప్పుడు, ఈ సందర్భంలో నేను అతను రక్షిస్తాను, కనుక ఓ మహారాజా, యుద్ధం చేయటానికి నన్ను ఆజ్ఞాపించు, నేను మీ యోధుణ్ణి అవుతాను. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ఉపప్లావ్య నగరంలో అర్జునుడు యుద్ధంలో నేను భీష్ముడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, ఆ అర్జునుడి మాటను నిలబెట్టడం నా కర్తవ్యం కదా, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను పాలించడం, పూర్తి చేయటం నా పని కదా, ఆయన చేశాడు నేను చేస్తాను అంతే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అర్జునుడికి ఈ పని చాలా చిన్నది, అర్జునుడు భీష్ముడిని సంహరిస్తాడు, అర్జునుడు పూనుకుంటే
అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధిస్తాడు. యుద్ధంలో దైత్య దానవులతో కలిసి యుద్ధానికి వచ్చిన దేవతలనైనా సంహరిస్తాడు. అలాంటప్పుడు ఇక భీష్ముడెంత అర్జునుడు కాతడు లెక్కలోకే రాడు కదా. భీష్ముడు శత్రుపక్షాన్ని ఆశ్రయించిన బలహీనుడు. ఆయన జీవితకాలం ఇక అతి స్వల్పంగానే ఉంది. ఆయన ఇప్పుడు తన కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అన్నాడు. ఆ మాట విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మాధవ, నువ్వు చెప్పింది నిజం. ఈ కౌరవులంతా కలిసిన నీ వేగాన్ని తట్టుకోలేరు. ఓ పురుషోత్తమ, నా పక్షంలో నువ్వు ఉండగా నాకు తిరుగులేదు. నాకు కావలసిందంతా నేను పొందుతాను. గోవింద, నీ అండతో ఇంద్రాదులే కలిసి వచ్చినా నేను జయిస్తాను. ఇక ఈ భీష్ముణ్ణి గెలవటం నాకు పెద్ద కష్టం కాదు. ఓ మాధవ, నేను యుద్ధం చెయ్యను, మీకు సహాయం మాత్రమే చేస్తానని మాకు మాట ఇచ్చావు కదా. ఆ నీ మాటను అబద్ధం చెయ్యకు. ఇప్పటికప్పటికే రెండు మాటలు చేసినట్టుగా వచ్చింది, చేయలేదు. అబద్ధం చేయటానికి నేను ఇష్టపడను. ఇప్పుడు నువ్వు వెళితే అబద్ధమైపోతుంది. ఓ కృష్ణ, ఆ భీష్ముడు నాకు ఒక మాట ఇచ్చాడు, దాన్ని చెబుతున్నాను విను. నేను యుద్ధంలో నీకు మంచి సలహాలు చెబుతాను, కానీ దుర్యోధనుడి కోసమే యుద్ధం చేస్తానని ఆయన నాకు మాట ఇచ్చాడు. ఇది నిజం. కాబట్టి ఓ మాధవ, భీష్ముడు నాకు రాజ్యాన్ని నాకు మేలు చేసే సలహాను తప్పకుండా ఇస్తాడు. అందుచేత కృష్ణ, మనమందరము కలిసి ఇప్పుడు భీష్ముడి వద్దకు వెళదాం. ఆయన మరణ రహస్యాన్ని గురించి అడుగుదాం. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓ జనార్దన, ఆయన తప్పకుండా మనకు మేలు చేసే మాట చెప్తాడు. ఇది సత్యం. అప్పుడు ఆయన చెప్పిన విధంగా నేను యుద్ధం చేస్తాను, గెలుస్తాను. ఆయన మనకు మంచి చెప్పటంతో పాటుగా మనకు విజయాన్ని కూడా కలిగిస్తాడు. ఎందుకంటే తండ్రి లేని మమ్మల్ని ఆయనే చిన్నతనంలో పెంచాడు, పెద్ద చేశాడు. ఓ మాధవ, దురదృష్టం కొద్దీ వృద్ధుడైన మా తాతను చంపాలి అనుకుంటున్నాను. ఆయన మాకు పితామహుడు, మాకు చాలా ఇష్టమైనవాడు. ఎంత ఘోరానికి సిద్ధపడుతున్నా ఈ క్షత్రియ ధర్మం ఎంత నిందించదగింది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు చెప్పింది బాగుంది, చక్కగా ఉంది. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. భీష్ముడు పుణ్యాత్ముడు, ఆయన చూపులతోనే కాల్చివేస్తాడు. అంతటి శక్తి ఆయనకుంది. కనుక ఆయన మరణ రహస్యాన్ని అడగటానికి మనం ఆయన దగ్గరికి వెళదాం. నువ్వు ప్రత్యేకించి అడగగా ఆయనే నిజాన్ని తప్పకుండా చెప్తాడు, నువ్వు అడుగుతూ ఉంటే. కాబట్టి మనమందరం కలిసి భీష్ముడి వద్దకు వెళదాం. అక్కడికి మనకు కావలసిన సందేహాలు తీర్చుకుందాం. మనకు మేలు కలిగించే ఉపాయాన్ని అడుగుదాం. అప్పుడు మనం శత్రువులతో చేస్తున్న యుద్ధంలో గెలవటానికి తగిన సలహాలను కూడా ఆయనే ఇస్తాడు అన్నాడు. ఇలా పాండవ వీరుడు ఆలోచించారు. అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. వారితో పాటు కృష్ణుడు కూడా భీష్ముడి వద్దకు వెళ్ళాడు. నేను కూడా వస్తానన్నారు, వచ్చారు. శస్త్రాలను కవచాలను వదిలి భీష్ముడి శిబిరంలోకి వెళ్ళారు. పాండవులందరూ శిరస్సులు వంచి భీష్ముడికి నమస్కారం చేశారు, ఆయనను శరణు కోరారు. అప్పుడు కురుపితామూడైనటువంటి భీష్ముడు వారితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు స్వాగతం. అర్జున, స్వాగతం. ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులారా, మీకు స్వాగతం. నాయన్లారా, ఒక్క యుద్ధం కాకుండా మీకు ఇష్టమైనది ఏదైనా కోరుకోండి. ఇంకేంటి, అందుకే వచ్చారు దీనికి, ఇరుకు పెట్టాడు. యుద్ధం కాకుండా వేరే కోరుకోండి, సంకోచం లేకుండా అడగండి, అది ఎంత కష్టమైనదైనా చేస్తాను అని భీష్ముడు ప్రేమతో పదే పదే అడిగాడు. అప్పుడు ధర్మరాజు మనస్సులో ఎంతో బాధపడుతూ ప్రేమగా ఇలా అడిగాడు, కథం జయేమ సర్వజ్ఞ, కథం రాజ్యం లభేమహి. ఓ సర్వజ్ఞ, మాకు యుద్ధంలో జయం ఎలా కలుగుతుంది, మేము రాజ్యాన్ని ఎలా పొందుతాము, మా ప్రజల జీవితం సంకట స్థితిలో పడకూడదు, ఆ ఉపాయాన్ని నువ్వే చెప్పు, నువ్వు నీ మరణ రహస్యాన్ని స్వయంగా చెప్పు. ఓ మహావీర,
నీ పరాక్రమాన్ని మేము ఎలా తట్టుకుంటాం? ఓ కురుపితామహ, నీలో ఎలాంటి దోషము లేదు. నువ్వు ఎప్పుడూ మండలాకార ధనస్సుతోనే రణభూమిలో కనిపిస్తూ ఉంటావు. నువ్వు రథం మీద రెండో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు బాణాలు ఎప్పుడు చేతిలోకి తీసుకుంటూ ఉంటావో, అప్పుడు ధనస్సుకు సంధిస్తావో, ఎప్పుడు తీసుకుంటావో మాకు తెలీదు. అలాగే నువ్వు నారిని ఎప్పుడు లాగుతూ ఉంటావో మాకు కనిపించడం లేదు. అంత స్పీడ్గా అన్నమాట, అంత వేగంగా చేస్తుంటావు. ఓ వీర, రథాలను అశ్వాలను పదార్థాలను సంహరించే నిన్ను ఏ మానవుడు జయించడానికి ఉత్సాహపడలేడు కదా. బాణవర్షం కురిపిస్తున్న నువ్వు గొప్పగా సంహారం చేశావు. దానివల్లనే నా సైన్యం చాలా వరకు నశించిపోయింది. యతాయుధి జయేమత్వాం, యతాయుధి జయేమత్వాం, యతా రాజ్యం భృశం మమ, మమ సైన్యస్య చ క్షేమం, మమ సైన్యస్య చ క్షేమం, తన్మే బ్రూహి పితామహ, తన్మే బ్రూహి పితామహ, తన్మే బ్రూహి పితామహ. నేను ఎలా జయించాలో, నాకు త్వరగా రాజ్యం ఎలా లభిస్తుందో, నా సైన్యానికి ఎలా క్షేమం కలుగుతుందో దానికి తగిన విధంగా ఉపాయాన్ని చెప్పు. ఓ పితామహ, నీకు నమస్కారం అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు పాండవులతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నేను జీవించి ఉండగా నీకు యుద్ధంలో జయం కలగదు, ఇది నిజం. కనుక పాండవులారా, నన్ను యుద్ధంలో జయించండి, విజయాన్ని పొందండి, మీకు గెలుపు కావాలి. ఒకవేళ అనుకుంటే త్వరగా నన్ను బాణాలతో కొట్టండి. ఓ కుంతి కుమారులారా, మీ ఇష్టం వచ్చినట్లు నాపై బాణాలు ప్రయోగించండి, మీకు అనుమతినిస్తున్నాను. మీకు ఇదే పుణ్యకార్యం, నన్ను పడగొడితే సమస్త కౌరవులు నశిస్తారు, కనుక నన్ను పడగొట్టండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ తాత, నువ్వు యుద్ధంలో కోపించిన దండదారి వంటివాడు, నిన్ను ఎలా జయించాలి? మాకు తగిన ఉపాయం చెప్పు. ఇంద్రుడితో కలిసిన దేవదానవులు కూడా నిన్ను జయించలేరు, ఇది సత్యం అన్నాడు. అప్పుడు భీష్ముడు, ఓ ధర్మరాజా, నువ్వు చెప్పింది నిజం. యుద్ధభూమిలో నేను ధనస్సును శస్త్రాలను పట్టుకొని ఉండగా నన్ను ఇంద్రుడితో కలిసిన దేవదానవులు కూడా జయించలేరు. తతో మాం న్యస్తశస్త్రంతు, తతో మాం న్యస్తశస్త్రంతు, ఏతే హన్యుర్ మకారతాక, ఏతే హన్యుర్ మకారతాక, నిక్షిప్త శస్త్రే పతితే విముక్త కవచధ్వజే, విముక్త కవచధ్వజే, విముక్త కవచధ్వజే. కానీ ఆయుధాలు వదిలేస్తే మాత్రం ఆ మహారథులందరూ నన్ను చంపగలరు. ఆయుధాలను క్రింద పడివేసిన వాడిని నేను చంపను, యుద్ధంలో క్రింద పడిన వాడిని చంపను, అలాగే కవచం లేని వాడిని చంపను, ధ్వజం లేని వాడిని ఎదుర్కోను, యుద్ధం నుంచి పారిపోయేవాడిని చంపను, భయపడిన వాడిని చంపను, నీ వాడిని అని చెప్పేవాడిని చంపను, అలాగే నేను స్త్రీని వధించను, స్త్రీనామం కలవాడిని ఎదుర్కోను, అలాగే అంగవికలుడైన వాడిని వధించను, తండ్రికి ఏకైక పుత్రుడైన వాడిని సంహరించను. ఇది నా నియమం. ఇప్పుడు నా మరణ రహస్యాన్ని చెబుతున్నాను విను. నీ సైన్యంలో శిఖండి ఉన్నాడు, అతడు మహారథుడు, ద్రుపద పుత్రుడు. ఆ శిఖండి యుద్ధరంగంలో తీవ్రమైన వాడు, బలవంతుడు, యుద్ధ విజేత. అతడు మొదట బాలికగా జన్మించాడు, తర్వాత పురుషుడయ్యాడు. ఈ విషయం మీకందరికీ తెలుసు. అర్జునః సమరే శూరక పురస్కృత్య శిఖండినం, పురస్కృత్య శిఖండినం, మామేవ విశికై స్తీక్ష్ణై, మామేవ విశికై స్తీక్ష్ణై అభిద్రవతు దంశితః.
శూరుడైన అర్జునుడు యుద్ధంలో శిఖండిని ముందుంచుకోవాలి. తరువాత నా మీద పదునైన బాణాలను ప్రయోగిస్తూ దాడి చేయాలి. ఆ శిఖండి అమంగళం, మంగళం లేదు వాడి దగ్గర, అమంగళాల చిహ్నం కలవాడు. వాడి ధ్వజము అటువంటిదే. ప్రత్యేకించి మొదట స్త్రీ అయిన తర్వాత పురుషుడైన వాడు. శిఖండి ఎన్నో మాటలు యుద్ధంలో వచ్చాడు, కానీ వాడి చుట్టూ జనం చేరుకొని నా మీద బాణాలు వేశారు, ప్రయోజనం లేదు. దాంతో పోయిందంతా, ఆ వ్రతం చెడిపోయింది. ఒకడే లేడే, ఒకడే ముందుండాలా, అట్ల పెట్టుకోలేదు. వాడి వెనకాల అందరూ చేరుకున్నారు, చేరుకోవాలి మీరు. అట్లాగాదే వాడు ముందరు వచ్చారు అందరూ, అందుకని లేదు పోయింది. ప్రత్యేకించి మొదట స్త్రీ అయిన తర్వాత పురుషుడైన వాడు. కనుక నేను ఆ శిఖండి పైకి బాణాలు ప్రయోగించను. ఆ అవకాశాన్ని వినియోగించుకొని అర్జునుడు నాపై వేగంగా బాణాలు ప్రయోగించి నన్ను పడగొట్టాలి. ఎందుకంటే వాడిని చూస్తూనే నేను కింద పడేస్తాను, నా విల్లు బాణాలు కింద పడేస్తాను, వాడి మీద నేను వెళ్ళను. అప్పుడు మీరు సరైన సమయం చూసుకొని మిగతా వాళ్ళందరూ బాణ ప్రయోగం చేయాలి నా మీద, ఒకే కాలంలో చేయాలి. అర్జునుడు ఒక్కడే చేస్తే చాలదు, అందరూ చేయాలి, మీ సైన్యం అందరూ చేయాలి నా మీద. మహాత్ముడైన కృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు తప్పితే యుద్ధానికి సిద్ధమై ఉన్న నన్ను పడగొట్టగలవాడు ఈ లోకంలోనే మరొకడు లేడు. కనుక ఈ అర్జునుడు శ్రేష్టమైన ధనుస్సును, శస్త్రాలను, అస్త్రాలను తీసుకొని యుద్ధంలో చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా నన్ను పడగొట్టాలి. జాగ్రత్త, నేను మళ్ళీ తీసుకున్నానో పోయింది, పని చెడిపోతుంది. కొంచెం శిఖండి తప్పుకున్నాడో చెడిపోతుంది. శిఖండినే కనపడుతుండాలండి నా ఎదురుగా, ఇంకెవరు అర్జునుడు కనపడకూడదు. శిఖండి వెనుక నుంచి వేస్తూ ఉండాలి బాణాలు. నేను చెప్పిన లక్షణాలు గల పురుషుణ్ణి నా ఎదుట నిలబెట్టు, లేదా లక్షణాలు చెప్పాను కదా, అటువంటి పురుషుడు లేడు కాబట్టి, లేదా శిఖండినైనా నా ఎదుట నిలబెట్టు. అటువంటి పురుషుడు ఉంటే సరే తీసుకురండి, లేకపోతే శిఖండిని నిలబెట్టు. అతడు స్వయంగా నన్ను బాణాలతో కొట్టి పడగొట్టాలి. అలా చేస్తేనే నీకు విజయం లభిస్తుంది. వాడు కొట్టాలి, నేను కింద పడేస్తాను. వాడు కొడుతూ ఉండాలని వెనకాలని నువ్వు వేస్తూ ఉండాలి. ఇక అంతే, బాణ వర్షం గుప్పించాలి అందరూ చేరి. ఓ ధర్మరాజా, ఇది నా మరణ రహస్యం, కనుక నేను చెప్పినట్లు చేయి. నువ్వు తప్పకుండా ధృతరాష్ట్రపుత్రులను సంహరిస్తావు అన్నాడు భీష్మ పితామహుడు. ఆ మాటలు విని పాండవులు బాధపడ్డారు, ఏడ్చారు. ఏడుస్తూనే భీష్ముడికి నమస్కారం చేసి తమ శిబిరాలకు వెళ్ళారు. వెక్కి వెక్కి ఏడుస్తూనే వెళ్ళారు. రహస్యం ఇంతవరకు తెలియదు వాళ్లకు. కౌరవులకు తెలుసు, వీళ్ళకి తెలియదు. చూడండి ఎంత పని, తెలిసింటే బాగుండేమో, తెలియదు. ఇప్పుడు తెలిసింది, మంచిదైంది. భీష్ముడు పరలోక ప్రయాణానికి దీక్ష పట్టాడని అర్జునుడు గ్రహించాడు. ఎంతో దుఃఖించాడు. ఇక భీష్ముడు ఇక ఉండటానికి ఇష్టపడటం లేదు అనుకున్నాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, మా పితామహుడైన భీష్ముడు కురువృద్ధుడు, పూజ్యుడు, నిర్మలమైన చిత్తం గలవాడు, మేధావి. ఆయనతో నేను యుద్ధం చేయలేను. మా తాత, ఎందుకంటే చిన్నతనంలో ఆడుకుంటూ దుమ్ము కొట్టుకున్న శరీరంతో ఆయన ఒడిలోకి ఎక్కి ఆయన వస్త్రాలను మలినం చేశాను. బాల్యంలో నేను మా తండ్రికే తండ్రి వంటి ఆ మహాత్ముడి ఒడిలో కూర్చొని నాన్న అని పిలిచాను. అప్పుడు ఆయన, నాయన, నేను మీ నాన్నను కాదు, మీ నాన్నకే నాన్నను అవుతాను అని చెప్పాడు. అటువంటి ఆయన నేను ఎలా వధించను, వధించలేను. అప్పుడు నాన్న నాన్న అన్న, ఆయన మా సైన్యాన్ని నాశనం చేస్తే చెయ్యి నువ్వు. నాకు జయం కలిగినా మరణం కలిగినా సరే నేను ఆ మహాత్ముడితో యుద్ధం చెయ్యను. కృష్ణా చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.